ఏపీలో ప్రతిపక్షాల మధ్య కొత్త యుద్ధానికి తెరలేపిన స్కిల్ స్కామ్ వ్యవహారంలోకి ఉండవల్లి ఎందుకు ఎంటర్ అయ్యారు దర్యాప్తు కోసం పిల్వేయాల్సిన అవసరం ఏమొచ్చింది దాని వెనుకున్న ప్లాన్స్ ఏంటి టార్గెట్ ఎవరు ఈ విషయంలో టీడీపీతో పాటు వైసీపీ కూడా ఆయన ఎందుకు ఉండవల్లి అసలు టార్గెట్ ఎవరు ఏపీలో దుమారం రేపుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఇప్పుడు సడన్ గా ఆయన పిల్ వెనకున్న ఉద్దేశం ఏంటంటూ ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలు ఆరా తీస్తున్నాయి ఆయన ఎవరిని టార్గెట్ చేసుకున్నారు అన్న చర్చోపచర్చలు మొదలయ్యాయి స్కిల్స్ క్యాంప్ పై వైసీపీ టీడీపీ మధ్య ప్రచండ యుద్ధం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి హైకోర్టులో వేయడం ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ఇది ఎవరికి ముళ్లుగా మారే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది ఆయన అలా ఎందుకు చేశారని వైసీపీ నేతల్లో సైతం అనుమానాలు పెరుగుతున్నాయట సీఐడీ పగడ్బందీగా దర్యాప్తు చేస్తూ చంద్రబాబును అరెస్టు చేసేదాకా వెళ్ళినప్పుడు ఆ సంస్థను కాదని ఉండవల్లి సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరుతున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలిసిందే మరోవైపు టీడీపీ నేతలైతే ఉండవల్లిపై నేరుగానే మాటల దాడి చేస్తున్నారు ఉండవల్లి ముసుగు తీసేశారని వైసీపీ ప్రభుత్వంతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు దీంతో తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నా ఉండవల్లి నోరు మెదపడం లేదు ఎందుకు అంటే టీడీపీ ఆరోపణల్లో వాస్తవం ఉందా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట పరిశీలకులకు ఎప్పుడూ మీడియాకు అందుబాటులో ఉండే ఉండవల్లి తాను వేసిన పిల్ మీద మాత్రం ఎందుకు మాట్లాడడం లేదన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు కొందరు అయితే హైకోర్టులో వేసిన పిల్ విషయంలో ఆయనే స్వయంగా వాదించుకోబోతున్నారట తన వాదనలను న్యాయమూర్తి ముందు వినిపించాల్సి ఉన్నందునే మీడియాకు దూరంగా ఉంటున్నారు అన్న సమాచారం వస్తోంది ఆర్థిక విషయాలతో ముడిపడిన స్కిల్ స్కామ్ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండటం ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్లే దర్యాప్తును కేంద్ర సంస్థతో జరిపించాలి అన్నది ఆయన వాదనగా చెబుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది అక్కడ కూడా ఇలాంటి స్కామ్స్ జరిగి ఉండవచ్చన్నది ఆయన అనుమానమని ప్రచారం జరుగుతోంది అందుకే సీబీఐ రంగంలోకి దిగితే ఏ ఏ రాష్టాల్లో ఏం జరిగిందన్న సంగతి బయటికి వస్తుందని పరోక్షంగా ఉండవల్లి టీడీపీతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేశారా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట కొందరికి బీజేపీ టార్గెట్ గానే ఉండవల్లి పిల్ వేసినట్టయితే రాజకీయంగా అది సంచలనం అవుతుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీకరణాలు కూడా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు అసలు ఉద్దేశం ఏంటన్నది ఉండవల్లి నోరు తెరిచాకే తేలాల్సి ఉంది